ఫ్రెండ్స్, శనివారం ఎపిసోడ్లో రామ్ చరణ్ గారు గెస్ట్ లాగా వచ్చారు. ఒకసారి ఆలోచించండి, శనివారం అండి గెస్ట్ను పిలవాల్సింది ఆదివారమా? ఆలోచించండి మీరే. శనివారం ఎందుకండి గెస్ట్ను పిలవడము? ఒకవేళ పిలిచినా 10 మినిట్స్, 12 మినిట్స్, 15 మినిట్స్ టైం ఇవ్వచ్చు. ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ యాడ్స్ వచ్చేంత వరకు టైం ఇవ్వచ్చు గెస్ట్కి, ఎంజాయ్ చేయొచ్చు. 45 మినిట్స్ అండి, ఒకసారి చూడండి. నిన్న ఫస్ట్ యాడ్స్ వచ్చాయి, మళ్ళీ యాడ్స్ వచ్చాయి, మళ్ళీ యాడ్స్. 45 మినిట్స్ అండి. రామ్ చరణ్ గారు ఉన్నారు, తర్వాత నితిన్, ఆ ఇద్దరు హీరోయిన్స్ వాళ్ళు వచ్చారు, ఒక సరదాగా ఏదో మాట్లాడారు, అంతా ఓకే. రామ్ చరణ్ మీద మనకేముంటుందండి, రామ్ చరణ్, ఈవెన్ ఐ లైక్ రామ్ చరణ్, అద్భుతమైన సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆదివారం పెట్టుంటే బాగుండేది రామ్ చరణ్ గారితో. ఇంకా కావాలంటే మరింత ఎంటర్టైనింగ్గా చేయొచ్చు, వాళ్ళతో గేమ్ ఆడిస్తూ కావాలంటే కూడా రామ్ చరణ్ గారిని అందులో ఇన్వాల్వ్ చేస్తూ కూడా మాట్లాడించవచ్చు. షో 1 అవర్ పెట్టినా పెద్ద ఇష్యూ ఏం లేదు. ఎలిమినేషన్ అవడం కంటే ముందు రామ్ చరణ్ గారిని పంపించేసి ఎలిమినేషన్ లాస్ట్ 15 మినిట్స్ ఎలిమినేషన్ పెట్టినా మనకేం నష్టం లేదు ఆదివారం. శనివారం ఎంత క్రూషియల్ అండి బిగ్ బాస్కి. మండే అండ్ సాటర్డే రెండు చాలా క్రూషియల్ డేస్. మండే నామినేషన్స్ చాలా క్రూషియల్, శనివారం నాగార్జున గారు ఇచ్చే ఫీడ్బ్యాక్ చాలా క్రూషియల్. ముందేమో నాగార్జున గారు సెట్ చేస్తా అని చెప్పి డైలాగులు వేశారు. ఆ సెట్ చేయడానికి టైం చాలా తక్కువ మిగిలించుకున్నారు, చాలా వ్యూహాత్మకంగా. 45 నిమిషాలు మనం చూస్తున్నటువంటి దాంట్లో మొత్తం, అంటే యాడ్స్ అన్ని కలిపి 45 నిమిషాలు మనం చూస్తుంటే అందులో రామ్ చరణ్ గారే ఎక్కువ శాతం ఉన్నారు. ఆ తర్వాత మిగతా సగభాగము నాగార్జున గారు వాళ్లతో మాట్లాడడం అనేది జరిగింది షో లోపల. అంటే కావాలని చేస్తున్నారా ఏంటి, మనకు అసలు అర్థం కావట్లేదు. తక్కువ మందితో మాట్లాడొచ్చు, తక్కువ టైం అంటే తక్కువ మందితో ఇంటరాక్ట్ అయితే జనం ఇలా అర్థం చేసుకుంటారులే అని చెప్పి అనుకుంటున్నారా? శనివారం ఎలాగున్నా సరే చూస్తారులే, అలవాటు పడ్డారు కదా నాగార్జున గారి మొహానికి. సో నాగార్జున గారిని చూస్తారు. ఎలాగో అంతకుముందు బిగ్ బాస్లో కూడా నాగార్జున గారు తీవ్రంగా మందలించింది ఏం లేదు, ఆ ఎక్స్పెక్టేషన్స్తో ఎలాగో సచ్చినట్టు చూస్తారు బిగ్ బాస్ అని చెప్పి అనుకుంటున్నారా మనకు తెలియదు. అసలు మందలించాల్సిన వాళ్ళని చాలామందిని మందలించాలా? శ్రీరామచంద్రకు సంబంధించిన ఆ 50 లక్షలు ప్రశ్న వేయలేదు, మందలించలేదు. ప్రియా గారిని మందలించలేదు, రవిని మందలించలేదు. కాజల్ వర్సెస్ ప్రియా ఇష్యూ గురించి మాట్లాడలేదు, మందలించలేదు. యానీ గారికి ఏమో సపోర్ట్ ఇచ్చారు, అరువు యానీ అని చెప్పి చాలా చక్కగా సపోర్ట్ ఇచ్చి కూర్చోబెట్టారు. యానీ గారు మాట్లాడిన మాటలు సరిగ్గా ఉన్నాయండి, చిల్లర చిల్లర ఉమా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఎందుకు మాట్లాడారండి ఉమాగారి మీద, ఎందుకు మాట్లాడారు ఆలోచించండి. బ్యాటన్స్ ఒక దగ్గర నుంచి ఒకరు తీసుకుంటున్నారు, గేమ్లో భాగంగా ఉమాగారిని కొట్టారండి వాళ్ళు. దానికి ఉమాగారు రిటార్ట్ ఇచ్చారు అందులో భాగంగా. అప్పుడు యానీ మాస్టర్ గారు అరుస్తూ కేకలు పెడుతూ మాట్లాడుతున్నారు. ముందు దాడి చేసింది అవతల వాళ్లే, ఇండిగో టీం వాళ్లే. నాగార్జున గారు అసలు అవన్నీ ఏమీ మాట్లాడలా. నామినేషన్స్లో ఇంకా కొంతమంది మాట్లాడినవి, అసలు ఉమాదేవి గారు వర్సెస్ విశ్వ అండి, ఇష్యూ అండి. అసలు నాగార్జున గారు ఏదో లైట్గా తీసి పడేశారు. నువ్వు మాట్లాడే పాయింట్ కరెక్టే ఉమా, కానీ నువ్వు ఆ బూత్ మాట అక్కడికి వెళ్ళిపోయారు, మళ్ళీ దాని చుట్టే తిప్పుతున్నారు, కావాలని చెప్పి దాని చుట్టే తిప్పుతున్నారు. ఎందుకంటే ఒకవేళ ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ప్రేక్షకుల నుంచి నాగార్జున గారికి తిట్లు రావద్దని చెప్పి ఆమె చేత కావాలని ఆమెకే ఒక గిల్టీ ఫీలింగ్ తెప్పించేసి నేను ఇలా మాట్లాడాను అందుకే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయినట్టున్నాను అని చెప్పి ఆమె చేతనే ఆమెకు అనిపించి ఆమె మైండ్ సెట్ చేసి బయటకు పంపించాలి, లేకపోతే మరొకరినైనా బయటికి పంపించాలి. ఏంటో మరి ప్లాన్స్? కొంతమందినేమో అసలు కంప్లీట్గా వదిలేశారండి ఈ శనివారము. ఇంత దరిద్రంగా ఉంది, ఇంత దారుణంగా ఉంది నాగార్జున గారు చేస్తున్నటువంటి యాంకరింగ్, హోస్టింగ్. జనాలను వెదవలంచడానికి డిసైడ్ అయిపోయారా ఈ హోస్టింగ్ ద్వారా అని చెప్పి అర్థం అవుతోంది. ఓ పక్క హింసాత్మకంగా ఉంది, మరో పక్క టైం కూడా ఈసారి లేట్ నైట్ పెట్టారు. ఈ రెండు చాలదన్నట్టు చాలామందిని తెలియని వాళ్ళని పట్టుకొచ్చారు. మానసిక పరిపక్వత లేకుండా మొట్టమొదటి రోజు నుంచే గొడవలు పడుతున్నారు చాలామంది. సరిచేరు నాగార్జున గారు. పైగా శనివారం గెస్టుని అంతసేపు ఎంటర్టైన్ చేస్తారండి ఆదివారం పెట్టకుండా. ఇది బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నటువంటి తీరు, ఇంత దారుణంగా ఉంది.